డబ్బులు వస్తాయంటే లైకులు కొట్టినా డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైకులు కొట్టా సైబర్ మోసం నుంచి త్రుటిలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే అప్రమత్తతతోనే అడ్డుకట్ట డీజీపీ రవిగుప్తా అయ్యో పైసలు వస్తాయంటే లైక్ కొట్టిండట సారు ఏమైందో వీడియోలు చూసి లైక్ కొడితే డబ్బులు వస్తాయంటే ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉండగా లైకులు కొట్టిండట సైబర్ నేరగాలు నన్ను ప్రలోభ పెట్టేందుకు బ్యాంకు వివరాలు తీసుకొని ముందుగా నూట యాభై రూపాయలు ఇచ్చారట అంటే ఒక డీజీపీనే ఆయన గతంలో మోసపోయిన విషయం చెప్తున్నాడు పాపం ఆయన హానెస్ట్ పర్సన్ పాపం కానీ నేను రెండు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తా ఒకటి జీరో బ్యాలెన్స్ మరొకటి మెయిన్ ఖాతా ఆన్లైన్ చెల్లింపులకు మెయిన్ ఖాతా నుంచి జీరో ఖాతాకు బదిలీ చేసుకుంటాడట బా ఎంత ఇది అయితే ఒకటే అకౌంట్ రెండో అకౌంట్ ఉన్నాయి టక్క టక్ కొట్టేస్తాం కదా అట్లా కాదట ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సినప్పుడు జీరో బ్యాలెన్స్ ఉన్న దాంట్లోకి డబ్బులు పంపించుకుంటాడట ఫస్ట్ ఆన్లైన్ చెల్లింపులకు మెయిన్ ఖాతా నుంచి జీరో ఖాతాకు బదిలీ చేసుకుంటా ఈ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండడంతో వదిలేశారు అని డీజీపీ రవి గుప్తా తెలిపిండట ఓహా దాంట్లో పైసలు లేవని వదిలేసినాడు ఒకవేళ ఉంటే అయిపోయేది ఎంత అప్రమత్తంగా ఉన్నా సరికొత్త మార్గంలో వస్తూ సైబర్ నేరగాళ్లు ఏమారుస్తుంటారని తెలిపారు అప్రమత్తత ముందు జాగ్రత్తతోనే వారిని అడ్డుకోవచ్చన్నారు సైబర్ నేరాలపైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కర్ణాటక మాజీ డీజీపీ ఒకరు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని చెప్పారు నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును ఫ్రీజ్ చేయడంతో పాటు బాధితులకు తిరిగి తిరిగి అప్పగించడంలోనూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వివరించారు దొంగలు పడడం లేదు సైబర్ నేరగాళ్లు పడుతున్నారు ఇప్పుడు ఇళ్లలో దొంగలు పడట్లేదు కానీ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు సైబర్ మోసానికి గురవుతున్నారని నేరగాళ్లు పంపించే మెసేజ్లు లింకులకు స్పందించకుంటే సురక్షితంగా ఉంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గోయల్ తెలిపారు హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు సుమారు తొంభై వేల ఫోన్లు వచ్చినాయట కేటుగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని నూట ఇరవై ఎనిమిది కోట్లను బ్లాక్ చేసినట్లుగా చెప్పారు అవగాహన సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోవడం వల్ల ప్రజలు బాధితులుగా మారుతున్నారని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు సో ఇట్లా ఈ సైబర్ మోసాలు చాలా విపరీతంగా విపరీతంగా పెరిగిపోయినాయి అసలు ఈ మళ్ళీ అమౌంట్ని వెనక్కి రప్పించడం కూడా పెద్ద సవాల్ అది ఇంకా మీరు ఒక రకంగా చెప్పాలంటే వాటిని మర్చిపోవాల్సిందే ఈ ఒకవేళ ఆయనకి పోయినాయి వచ్చినాయి అని అంటే అది పెద్ద చరిత్ర ఇక వండర్ అనే చెప్పాలి ఇక